కొంతమంది కాపు నేతలను కూడా గ్యాదర్ చేసాం. వైసీపీ నేతలు కూడా కాపునాడుకు రాబోతున్నారు. ఏంటి ఒక పెద్ద టర్న్ రాజకీయాలు ఏమైనా కానీ చూడబోతున్నావా? అట్లా జరిగితే ఏ టర్నింగ్ ఉండదు, రొటీన్ అయిపోతుంది కార్యక్రమం. అంటే రాజకీయ ఎజెండా బేస్డ్ కాకుండా, ఇంత నిన్ననే మనం మాట్లాడుకున్నట్టుగా, ఏ పార్టీ వాళ్ళైనా సరే కాపుల్ని ఎన్నుకోండి, కాపు నాయకులు ఏ పార్టీలో పోటీ చేస్తున్నా సరే వాళ్ళకి అండగా నిలబడండి అని కాపు కమ్యూనిటీకి పిలుపునిస్తారు. అంటే పార్టీలకు అతీతంగా సామాజిక వర్గానికి మద్దతు కోరడం అవుతుంది. మన సామాజిక వర్గంలో మనం గెలిపించుకుందాం, అంతే అంతే, మన వాళ్ళని మనం గెలిపించుకుందాం అనేటువంటి పిలుపుకి పరిమితం అవుతుంది. అది ఒక రకంగా బెనిఫిట్ కూడా. అంటే కాపునాడు అన్నటువంటి కాన్సెప్ట్ సక్సెస్ కావాలంటే అదే కరెక్ట్ పాయింట్. ఎందుకంటే ఒక సంస్థ పెట్టినప్పుడు ఒకళ్ళ కోసం పెట్టకూడదు కదా. ఇప్పుడు మద్దతు ప్రకటించడం అనేటువంటిది ఒక పార్టీకి ప్రకటిస్తే ఆటోమేటిక్గా పార్టీ బేస్డ్ అయిపోతుంది. ఇప్పుడు బీసీ గర్జన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడితే దానికి తెలుగుదేశం వాళ్ళు రాకుండా, కమ్యూనిస్టులు రాకుండా, బీజేపీ రాకుండా, జనసేన రాకుండా, ఇంకా అది వన్ సైడెడ్ గర్జన అవుతుంది కదా. ఇదైనా అంతే అయిపోతుంది కదా. ఇప్పుడు తెలుగుదేశం లీడర్షిప్ తీసుకుంది అనుకోండి, అమరావతి యాత్ర అయిపోతుంది. అమరావతి ఏమైంది? అందరిది కాస్త కొందరిది అయిపోయింది. అట్లాగైపోతుంది. కాపునాడు అనేటువంటిది అట్లా అయిపోకూడదు. యాక్చువల్గా ఇదివరకు కాపునాడు బ్యాలెన్స్డ్గానే ఉండేది. ఫస్ట్ ట్రిప్ పెట్టినప్పుడు కాపునాడు అన్ని వర్గాలు వచ్చారు. తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు కూడా టర్న్ అయ్యారు. కాకపోతే అది కాస్త తెలుగుదేశం వాళ్ళు అవాయిడ్ చేశారు. అప్పుడు ఆ ఇంపాక్టే ఆనాడు దెబ్బతీసింది అది పూర్తిగా. తెలుగుదేశం పార్టీ కాపులకు దూరం అవ్వడం అన్నటువంటి కారణం అది అయ్యింది. కాబట్టి అయితే ఆ తర్వాత ఎప్పుడూ కూడా వన్ సైడ్ పాలిటిక్స్ వైపుకి పోలేదు అది. మా నాయకులు అన్నటువంటిది రంగా గురించి లేదా వాళ్ళ కాపులకు సంబంధించినటువంటి ప్రముఖుల గురించి ప్రస్తావించుకోవడం దాని వరకు నడిచింది. అలా కాకుండా ఇప్పుడు మళ్ళీ